3D సీతాకోక చిలుక. మనం చాలా అందమైన 3 రెట్ల పరిమాణం గల సీతాకోక చిలుకను తయారు చేద్దాం. 15 సెంటీమీటర్ల అంచులు గల ఒక చతురస్రాకారపు రంగు కాగితాన్ని తీసుకోవాలి. ముందుగా ఐమూలల్ని మడిచి ఒక పెద్ద త్రిభుజాన్ని చేయాలి. మడత విప్పేసి రెండో వైపు ఐమూలల్ని మడిచి అలాగే చేయాలి. కాగితాన్ని పైకి తిప్పి రుణాకార మైనస్ గుర్తులో మడవాలి. మళ్ళీ విప్పి ధనాకార గుర్తు ప్లస్ లో మడవాలి. కాగితాన్ని ముడిచి నీటి బుడగాధారిత అడుగు భాగంలో తయారు చేయాలి. ఈ ఆకృతిని రెట్టింపు చేసి చివరి కొసల్ని కత్తిరించి గుండ్రంగా వచ్చేలా చేయాలి. ఆకృతిని తెరవగానే అందులో 2 పొరలు 2 వైపులా ఉంటాయి. గుండ్రని చివర్లను మధ్యగీత వద్ద మడవాలి. ఇప్పుడు కాగితాన్ని పైకి తిప్పాలి. కొసని పట్టుకుని క్రింది అంచులో కొంచెం మడవాలి. చిన్న త్రిభుజాన్ని లోపలికి మడవాలి. ఇది తాళంలా పనిచేస్తుంది. ఇప్పుడు 3D సీతాకోక చిలుక తయారైంది. ఇది సీతాకోక చిలుక వెనుక భాగము. ఈ సీతాకోక చిలుక ఆకృతి చూడటానికి బ్రతుకున్న నిజం సీతాకోక చిలుకలానే ఉంటుంది. రకరకాల రంగులతో పరిమాణాలతో సీతాకోక చిలుకల్ని తయారు చేసి వీటితో మీ గదిని అందంగా అలంకరించండి.